ధం మొదట జాయిన్ పొందవచ్చును ఈ నెలకి చివరి వాగ్దానం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రభువారు నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు దేవుడు కానీ మనకు కానీ తోడై ఉంటే నీకు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే యుక్తిపరులైనా ఈ లోకంలో నీకు ఎవరైనా సరే ఉంటే నీ పైన విజయం పొందలేరు నువ్వు దేవుని వైపు ఉంటే నీ పైన విజయం పొందా అందుకని దే పాట రాబాడు దేవుడే నా పక్షమైన విరుదేవడు దూతలైనను ప్రధానులైన ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా దేవుడే నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవరు కూడా నీ పైన జయం పొందలేరు వాళ్ళందరూ కూడా ఎందుకని మన పక్షాన బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి మనతో ఆ బలవంతునితో గెలిచి నీ పైన విజయం పొందలేరు కాబట్టి మనకు కూడా అలాంటి బలవంతుడైనటువంటి దేవుడు కాబట్టి నిరుత్సాహపడద్దు నీకు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే బలవంతుడైనటువంటి దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి వారు నీ పైన జయం పొందలేరు అంత విజయం అంతా కూడా నీదే ఎప్పుడైతే నువ్వు ప్రభు సంద్రుడు బలవంతుడైనటువంటి ప్రభు నీకు ప్రభువుగా పెట్టుకుని ఉంటావో అప్పుడు నీకు విజయము అనుగ్రించేటువంటి వారుగా ఉంటాడు అందుకని నిర్మేగా చెప్పాడు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు కట్టే వారు నీ పైన విజయం పొందలేరు అంటే అపజయాల వాళ్ళకి ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కంటే నీకు అన్ని విజయాలు అనుగ్రహించి ఇటువంటి వారుగా ఉన్నాడు కాబట్టి ఆ విజయాన్ని ఈ సంవత్సరంతోనూ పొందే దేవుణ్ణి స్తుతించి కెనపరిచి మహిమపరుచుదం గాక ఆమె